भद्रं कर्णेभिश्शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवां सस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मुंडकोपनिषत् तृतीय मुंडकम प्रथम खंडंलो नालुगु मंत्रालु पूर्ति चेसां। नालुगो मंत्रं ओकसारि चदिवि मुंदुकु वेल्दां। ओम प्राणो ह्येषयः सर्वभूतैर् विभाति विजानन विद्वान् भवते नातिवादी आत्मक्रीडात्मरदिः क्रियावान् एष ब्रह्मविदां वरिष्ठः। एषः प्राणः यः सर्वभूतैर्विभाति सर्वजीवराशुल्लो कूडा ఎవడు విరాజమానుడై విలసిల్లుతున్నాడు కాంతి రూపుడై తేజరూపుడై ఆనందరూపుడై జ్ఞానస్వరూపుడై వ్యక్తమవుతూ ఉన్నాడు ఆయనే సకల జీవులకు ప్రాణం. ఎవరు ప్రాణం? వాళ్ళదే కదా అండి. అది గాలి నుండి వ్యక్తమయ్యేది. స్థూలమైన వాయువు ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోయి పంచప్రాణాలుగా ఉపప్రాణాలుగా కూడా వ్యక్తమై దేహాన్ని నడిపిస్తుంది. కానీ ఇక్కడ ఈయనెవరయ్యా? ప్రాణానికి ప్రాణమైన వాడు, ప్రాణాలు పోసేవాడు. కొందరు అన్నారు ప్రాణాలు పోసేవాడు ఆయనే, ప్రాణాలు తీసేవాడు కూడా ఆయనే. బాగా గమనించండి, ఆయన దేహంలో ప్రవేశిస్తే మనం బతుకుతున్నాం. ఆయన ప్రాణం తీయట్లేదు, ఆయన బయటికి వెళ్ళడంతోనే ప్రాణం ఆగిపోతుంది. అర్థమైందా? ప్రాణాలు తీస్తాడండి. తీయడం ఏంటి? ప్రాణం ఆయన ఉంటేనే ఉంటుంది, ఆయన లేకపోతే పనిచేయడం మానేస్తారు. సర్వ జీవరాశుల్లోనూ ఇంతే. విద్వాన్ విజానన్, ఎవడాయన గురించి బాగా తెలుసుకున్నాడో నాతివాది భవతి. అనవసరమైన మాటలు మాట్లాడు. దేవుడు అంటే చూపించండి. మై డియర్ ఫూల్ అలాగ అడుగుతున్నది కూడా ఆయనే రాని. అవునా? చూపించండి అంటే ఎవడన్నా చూపించాలా? నువ్వు దేవుడు అంటే విగ్రహం అనుకునేటది ఏ దేవాలయానికి వెళ్ళినా చూడొచ్చు. చిత్రపటం అనుకుంటే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. కాదండి, ఏదో లోకాల్లో ఉన్నాడు అని అనుకుంటే దానికి ప్రయత్నం చేయాలి. ఏమయ్యా మీ వార్డు మెంబర్ని కలవాలి అని అంటే నువ్వు ఫోన్ చేసి అడగాలి, వాడు పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి. ముఖ్యమంత్రిని కలవాలి అంటే ఎన్ని రోజులైనా పట్టచ్చు. ప్రధానమంత్రిని కలవాలంటే నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. మరి భగవంతుని కలవాలి అంటే దేవుడే ఇతర లోకాల్లో ఉన్నవాడే, వాడి కోసం తపస్సు చేయాలి, అది ప్రయత్నం చేయాలి. కానీ అసలు దేవుడు ఎవడయ్యా? లోపల ఆత్మ చైతన్యంగా ఉన్నవాడు ఎవరు?
నీ నిజస్వరూపమైన వాడు. వినయ విధేయతలతో సర్వ సమర్పణ భావనతో నువ్వు వ్యవహరిస్తే ఆయన నీ స్వరూపంగా గోచరిస్తాడు. ఆత్మ క్రీడ తెలిసిందా, ఆయనే ఆత్మస్వరూపంగా అంతా క్రీడిస్తున్నాడు. ఆత్మలో క్రీడిస్తాడండి, ఆత్మలో రతి పొందుతాడండి. ఎవడండి? అవునా, మా ఇంట్లో రోజు నేను డాన్స్ చేసుకుంటానండి, సో వాట్? నేను రోజు భగవంతుడిలో డాన్స్ చేస్తానండి. నువ్వు కూడా వాళ్ళంట పిచ్చివాడివే. నేను దేవుళ్ళో డాన్స్ చేసుకుంటాను, దేవుళ్ళో ఆడుకుంటాను, దేవుళ్ళో వెళ్తాను అన్నట్టు. కాదండి, నేను దేవుడితో ఆడతానండి. అయినా కూడా కొంచెమే నీకు తెలుసు భగవంతుని గురించి. ఎవరయ్యా అసలు ఆడేవాడే ఆయనయ్యా. ఇది తెలిసిన వాడున్నాడే ప్రపంచంలో, ఎప్పుడు ఎక్కడ ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనడు. ఎందుకంటే నాకంటే అన్యంగా ఏమీ లేదు పోయా, ఆడడానికి చేయడానికి. దేహం నేను అని అనుకున్నప్పుడు నేను ఇంత పని చేశాను, నేను ఇంత పని చేశాను, నేను ఇంత పని చేశాను, ఇంత పని చేశాను. నేను ఆత్మన అయినప్పుడు చేసేది ఏంటయ్యా, అన్నీ చేస్తాడు, ఏం చేయలేదంటాడు. అది అందరికీ తెలుసులేండి, పాడు పనులు చేసేవాళ్ళు అందరూ చేసేసి ఎవడికి తెలియకుండా నేను చేశాను, నేను చేయలేదు అని అంటారు. వాడి కర్మఫలాలు వస్తాయి, చుట్టుకుంటాయి, పోతాడు ఒకరోజు. కానీ ఇక్కడ ఆత్మజ్ఞాని ఆత్మస్వరూపుడు అయి ఉండి, ఓ ఇదిగో మాయ తనలో తను ఆడుకుంటుంది అంతే. ప్రకృతే ప్రపంచం, ప్రకృతే దేహం, అందులో అది ఆడుకుంటుంది. మరి నేను ఆత్మక్రీడ ఆత్మరాతి, తనలో తను ఆనందిస్తున్నాడు, తనలో తను క్రీడిస్తున్నాడు. అంటే ఆత్మజ్ఞానికి వ్యవహారం ఒక క్రీడ, ఒక ఆట. ఆట అనుకున్నప్పుడు ఆనందంగా ఆడతాడు. ఏమండి ఆట కూడా మ్యాక్స్ ఇది మ్యాచ్ ఫిక్స్ అయ్యి. మ్యాచ్ ఫిక్సింగ్ అండి. వాడు ఆటను కూడా దోషరహిత దోష సహితంగా మార్చేసుకున్నాడు. ఆడికి జీవితం ఉండదు. ఓ అలా కాదు, ఇది జీవితమే ఆటలా గైలిపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంతవరకు ఆడుకోమంటే పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు. ఎన్ని ఆటలు ఆడరా, ఏం గుర్తుండదు, ఎందుకు హాయి ఉన్నారు అంతే. అలాగే ఇక్కడ కూడా ఎంత పెద్ద పెద్ద వ్యవహారాలు చేసినప్పటికీ కూడా ఆత్మజ్ఞాని లెక్క కట్టుకోడు, ఎందుకంటే ఆయన కర్మఫల ఆసక్తి లేదు. పైగా అంతా అంతట్లో ఉన్నది నేనే అని గుర్తుంచుకుంటాడు. నాలో నా మనసులో కదిలే చిన్న కళ లాంటిది ప్రపంచం అని భావిస్తాడు. క్రియావాన్ అతి ముఖ్యమైనటువంటి విషయం. ఆత్మజ్ఞాని సమయం వృధా చేయడు. సంపూర్ణంగా సమాజానికి ఉపయోగించేటట్లుగా శరీర మనోబుద్ధుల్ని వినియోగించుకుంటాడు. రామకృష్ణ పరమహంస ఆయన ఒక పక్క పూజ చేస్తున్నా ఎంతమంది జ్ఞానాన్ని బోధించాడు. రమణ మహర్షులు వారు గోచి పెట్టుకొని ఉన్నా ఎంతమందిని తయారు చేశాడు. తపోవన మహారాజ్ ఏడు బురకాయస్కాడు కూర్చొని నాకు ఏ వ్యాసంగం వద్దయ్యా, ఆవిడికి సన్యాసాన్ని గడియనే అన్నవాడే చిన్మయానంద లాంటి వాడిని ఎంతమంది తయారు చేశాడు. నిరంతరం జ్ఞానాన్ని బోధించేవాడు ఆయన. ఏష బ్రహ్మవిదాం వరిష్ట, ఇతడే బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడైన వాడు. అర్థమైంది ఏంటి అంటే, ఎవరు సమయాన్ని సంపూర్ణంగా లోకానికి వినియోగిస్తూ ఉన్నారో, అది కూడా తనలో తను రమిస్తూ ఉన్నట్టు, తనలో తను ఆనందిస్తూ ఉన్నట్టు, పరిపూర్ణంగా సమాజానికి ఉపయోగపడుతూ ఉన్నాడో, ఎవరు ఉపాధులు పరిపూర్ణంగా సమాజానికి ఉపయోగపడుతున్నాయో, ఏష బ్రహ్మవిదాం వరిష్ట, వాళ్ళే బ్రహ్మవిదులలో అత్యంత గొప్ప వాళ్ళు అయినటువంటి వాళ్ళు. ఋషులు అనేక మంది ఉన్నారు, ఎవరూ తక్కువ కాదు. కానీ కొంతమంది పేర్లు మనకు తెలుస్తాయి. ఎవరయ్యా ఋషులు అంటే, వశిష్ఠుడు అంటాం, విశ్వామిత్రుడు అంటాం, అగస్త్యుడు అంటాం. మరి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు తెలియట్లేదు, కనిపించలేదు కాబట్టి. అలాగే ఇప్పుడు అండి, ఓ శంకర భగవత్పాదులు వారు
సాక్షాత్ ఆదిగురు దక్షిణామూర్తే. ఏమయ్యా వివేకానంద గురువు కాదా? స్వామి చిన్మయానంద మహర్షి కాదా? ఋషులకే ఋషి. చిన్నపిల్లల దగ్గర నుండి ఇంకా ఒక నిమిషంలో పోయే వాళ్ళ దగ్గర కూడా ఇన్స్పైర్ చేశాడు. లేబర్ దగ్గర నుండి సైంటిస్టుల వరకు కూడా ఇన్స్పైర్ చేశాడు. ప్రపంచంలో ఆయన చేయని పనే లేదు. ఆయన ఆయన ఇన్స్పైర్ చేయని రంగమే లేదు. దేన్ని అందరినీ ఆత్మవైపే దృష్టి మళ్లించాడు. ఇంతకంటే గొప్ప ఋషి ఎవరయ్యా? మహర్షి. చూడు ఆయన పేరు చెప్తే ప్రపంచం అంతా కళకళలాడుతుంది, ఇన్స్పైర్ అవుతుంది. దేని చూపిస్తున్నాడు? సామాజికవాద, రాజకీయవాద, వ్యాపారవేత్త, డబ్బులు సంపాదించడానికి పనులు చేశాడా? అధికారాల కోసం ఏమైనా పనిచేశాడా? లేదండి, సమాజంలో ఒక వర్గాన్ని అలా స్పర్శించాడా? సమాజంలో సర్వజీవరాశుల్ని, సర్వమానవుల్ని ఆత్మవైపు మళ్లించాడు. నువ్వు దేహం కాదు ఆత్మవని డైరెక్ట్గా ఉపనిషత్తుల్ని, భగవద్గీత పట్టుకొని ప్రపంచం అంత దివ్యజ్ఞానాన్ని. ఇంతకంటే గొప్ప ఋషి ఎవడయ్యా ఈ భూమి మీద? ఇంతకంటే గొప్ప ఋషి ఎవడయ్యా? వేల సంవత్సరాలు తపస్సు చేసిన భగవంతుడు ప్రత్యక్షం కావడండి, దేవుడు ప్రత్యక్షం కావడండి. దా నా దగ్గరికి రెండేళ్ళు నేను చెప్పాను, చేను చెయ్యి, ఆత్మస్వరూపంలో నిలబడతావు. ఇంతకంటే గొప్ప ఋషి ఎవరు? ఇంతకంటే గొప్ప జ్ఞాని ఎవరు? ఇంతకంటే గొప్ప ఆదర్శవాది ఎవరు? సో ఏష బ్రహ్మవిదాం వరిష్ట. బ్రహ్మవిదులలో వరిష్ఠుడండి. ఎవరయ్యా గురువు అంటే? ఆత్మతత్వాన్ని తెలిసినవాడు. ఇంకా అది బోధించే జ్ఞానం కలిగినవాడు. జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని తెలిసి జ్ఞానం బోధించగలిగే జ్ఞానవాడు. మరి కాదైనా? ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ. ఒక్కొక్కరు అంటారు, ఓ ఫలానా ఆయన గురువు అండి, ఫలానా ఆయన గురువు అండి. ఎంతమందికి బోధించాడండి? ఎంతమందిని ఆత్మవైపు మళ్ళించాడండి? ఎంతమందికి ఆత్మజ్ఞానం ఇవ్వగలిగాడండి? ఇది ఎవరికి వాళ్ళు అనుకుంటారు మా గురువు. ఓకే, తప్పు కాదు, కానీ గురువు అనేవాడు ఆత్మ తత్వమే. అదే చెప్తుంది ఇక్కడ, ఎవరు తత్వంలో నిలబడి తన సమయాన్ని సంపూర్ణంగా మానవుల్ని ఆత్మతత్వం వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆడే ఏష బ్రహ్మవిదాం వరిష్ట. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు శిష్యుడు. బ్రహ్మదేవుడే చెప్తున్నాడు ఉపనిషత్ అధర్వణ వేదములు, ముండకోపనిషత్తు చెప్తుంది. సో కాబట్టి ఏంటంటే, ఆత్మను తెలిసిన వాడు అన్నీ వదిలేసి ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చుంటాడండి, సమయాన్ని వేస్ట్ చేయడు. గుర్తుంచుకోండి. మరి అలాగే ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళు ఎవరో వచ్చారు, స్వామి పలానా దేవాలయం దగ్గర వారానికి ఒకరోజు ఎంతమందికి అన్నదానం చేస్తాడండి. ఎందుకు చేస్తున్నారయ్యా చెప్పండి? వేరే పని చేయడానికి చేతకాక ఏమండి స్వాములు అట్ట మాట్లాడుతున్నారు? నిజంగా నువ్వు భోజనం పెడితే నేను తింటానని ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అవునా? వారానికి ఒకరోజు కొన్ని వందల మంది, కొన్ని వేల మందికి భోజనం పెడతారండి. దానికి అరే మనిషి బాగుపడడానికి కొంచెం ఏదైనా జ్ఞానాన్ని బోధించవచ్చు కదా, కొన్ని కళలు అందించవచ్చు కదా, కొంచెం నేర్పును పెంపొందింపజేయచ్చు కదా, చదువును అందించవచ్చు కదా, మన స్కిల్స్ డెవలప్ చేయొచ్చు కదా అన కదా. హే, మరి అన్నదానం ఎంత చేస్తారండి? మీ దేవాలయం దగ్గర ఎంతమందికి చేస్తారండి? మేము చెయ్యమయ్యా. కానీ మనుషులు బాగుపడే విధానాన్ని నిరంతరం నేర్పిస్తామయ్యా, మనుషులు డెవలప్ అయ్యే విధానాన్ని నేర్పిస్తామయ్యా. సో కాబట్టి ఏమిటి ఏనంటే, ఎవరయ్యా శ్రేష్ఠుడు? అదే చెప్పారు ఇక్కడ. ఆత్మ రతి, ఆత్మ క్రీడ, క్రియావాన్. ఈ మూడు లక్షణాలు ఎక్కడైతే ఉన్నాయో, వరిష్ట ఏష వరిష్ట. ఏమంటే ఆశ్రమాలు అన్నమే బెటరా? ఓయ్, అది తప్పు. ఆశ్రమం పని మీద వచ్చినప్పుడు ఓకే, తప్పనిసరిగా
కాదండి, ఆ గుడి దగ్గర ఆశ్రమం దగ్గర ఎంతమంది వెళ్ళిన భోజనం పెడుతూ ఉంటారండి అంటే, అవును వస్తారు, భోజనం జరిగితే సరిపోతుంది కదా, సంవత్సరానికి ఏదో పూట ఒకటో రెండు బట్టలు కూడా ఇవ్వరా, అలాగ రోడ్లంతా తిరుగు బతికేయచ్చు కదా, కదా అన్నారు. మేము కూడా అండి పనులు ఆ సమయానికి భోజనం తెచ్చుకోమండి, భోజనం మేము అందరం వెళ్ళి అక్కడ తినేసి వచ్చేస్తూ ఉంటామండి, ఎక్కడో పని చేసి డబ్బు సంపాదించుకునేటువంటి వాడికి నువ్వు ఫ్రీగా ఎందుకన్నా పెట్టాలి, అవును ఊరికే జరిగిపోతుంది, ఊరి మీద పడి డబ్బులు వసూలు చేసుకుని వస్తానే కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఎవడయ్యా జ్ఞాని వ్యక్తి దృష్టి ఆడి ఆత్మవైపు మళ్ళించి గుణాలలో ఔన్నత్యాన్ని కలిగిస్తూ వ్యక్తి క్రియాశీలుడుగా ఆనంద స్వరూపుడుగా గొప్పవాడుగా మార్చడానికి జీవితం అంతా ఎవడు కృషి చేస్తూ ఉన్నాడో వాడు బ్రహ్మవేరుడు శ్రేష్ఠుడు. గురుదేవులు దేహాన్ని వదిలేసినప్పుడు ప్రపంచంలో అన్ని పత్రికలు ఉంటాయి, ఆయన దేవుడు అని అంటే అందరూ ఒప్పుకుంటారు ఒప్పుకోరు, కానీ నిజంగా దేవుడైన వాడు భూమి మీద అవతరిస్తే సమాజం కోసం ఏ విధంగా వ్యవహరిస్తాడు, అట్లాంటి పనులన్నీ చేశాడండి. నిత్యం నిరంతరం మానవులు జీవితంలో ఔన్నత్యాన్ని పొందడానికి అవసరమైన అన్ని రకాల పనులు నిజాయితీతో చేశాడు. అందరికీ నచ్చకపోవచ్చు, దానికి అమ్మగారు అంటూ ఉండేవారు, అందరికి నచ్చేటట్టు నువ్వు వ్యవహరించాలరా అంటే నువ్వు డోర్మేట్గా మారుతావండి అని. డోర్మ్యాట్ అత్యవసరమైందే కానీ అందరూ కాళ్ళు తుడుచుకొని లోపలికి వస్తారు, అంతేనా, కాళ్ళు తుడుచుకొని లోపలికి వస్తారు, అందరికి అనుకూలంగా అందరికి ఇష్టం వచ్చినట్టు ఉండాలి. కాదు కాదు, శ్రేష్టమైంది తెలుసుకో, జాగ్రత్తగా నిదానంగా ఆచరించు, నీలో నువ్వు ఎదుగుతావు, నీకు తెలుస్తుంది ముందుకెళ్తున్నానా లేదా. ఓకే, దెన్ తర్వాత ఇంకొక సందేశం ఇస్తున్నారు గుర్తుంచుకోండి. జనాలు సహజంగా ప్రపంచంలో చాలామంది ఏం చేస్తుంటారు అని అంటే, ఎప్పటికీ ఎయ్యది తోచునో అదే వ్యవహరించువాడు, హాహాహాహా తెలివైన వాడు కదా, ఏం దోస్తే చేస్తారండి, తెలివిగా తప్పించుకుంటారండి, సీరియల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, సీరియల్స్లు కూడా నిరంతరం చూపిస్తూ ఉంటాడు, తెలివిగా తప్పించుకున్నాడండి, అబద్ధం చెప్పి తప్పించేసేసుకున్నానండి, అలాంటి వాళ్ళకి చంపబెట్టి చూడండి, అది అద్భుతమైనటువంటి మంత్రం. సత్యేన లభ్య తపసాయేషాత్మా సమ్యగ్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయోహి శుభ్రోయం పశ్యంతి యతయ క్షీణదోష. సత్యేన లభ్య తపసాహేషాత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయోహి శుభ్రోయం పశ్యంతి యతయ క్షీణదోష. మూడవ లైన్లో అంతఃశరీరేని తర్వాత ఇక్కడ శుభ్రో పైనుంటే కింద కిందకి చదివారండి, సంధి అక్కడ కలుస్తుంది, సమన్వయం చేసుకోండి. ఓకే, గమనించండి, ఆత్మ లభ్య సత్యేన, సత్యాన్ని అనుసరించినటువంటి వాడికి ఆత్మ లభిస్తుందండి. ఏష ఆత్మ, ఈ ఆత్మ సత్యేన లభ్య, సత్యం వలన లభిస్తుంది. ఇంకా తపసా, తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాడే సత్యాన్ని అనుసరించగలడు. సమ్యక్ జ్ఞానేన, వాడికి సమ్యక్ జ్ఞానం వచ్చి ఉండాలి. బ్రహ్మచర్యేణ, బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలి నిత్యం. ఎప్పుడండి? అప్పుడప్పుడు. నేను పగలంతా బ్రహ్మచారినండి, రాత్రి అయితే బ్రహ్మచర్యేణ నిత్యం.
అంత ఎక్కడున్నాడండి ఈయన? అంత శరీరే, శరీరే అంత నీ లోపలే ఉన్నాడు. జ్యోతిర్మయోహి, బల్బులా వెలుగుతూ ఉన్నాడు. శుభ్ర, రోజుకు 4 సార్లు స్నానం చేస్తాడు. శుభ్ర ఏమండి? పన్నీర్తో చేస్తాడా అండి? మినరల్ వాటర్తో చేస్తాడా అండి? శుభ్ర యాసిడ్తో చేస్తాడు. శుభ్ర శుభ్ర ఆయన ఒక్కడే ఉంటాడండి అక్కడ. రెండవది వచ్చి మీద కూడా పడదండి. యం పశ్యంతి యతయ క్షీణదోష, అలాంటి ఆయన్ని యతయ యతులు క్షీణదోష దోషాలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు పశ్యంతి చూస్తూ ఉన్నారు. అంతఃశరీరే జ్యోతిర్మయోహి, శరీరం లోపల ఉన్నాడండి ఆయన. మీలో ఉన్నాడా? వీడియో ఆన్ చేసుకోండి, వింటూ ఉన్నవాళ్ళు. మీ ముఖం చూస్తే మీకు ఎవరికి ఏం చెప్పాలి అనేటువంటిది తెలుస్తుంది. బాగా వినాలి అనుకున్నప్పుడు వీడియో ఆన్ చేసుకోవాలి. అంతఃశరీరే శరీరంలో ఏ పార్ట్లో ఉన్నాడండి? అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే వాళ్ళకు కూడా సందేశం ఉంది. ఇటువైపు గుండె ఉంటుంది కదా, ఎడమవైపు కరెక్ట్గా ఇటువైపు హృదయ గుహ ఉంటుందండి. అందులో బొటన వేలంత ఆకారంలో ఆ హృదయం పిడికిలంత ఉంటుందట. ఆ పిడికిల్లో పడుతుంది బొటన వేలు కదా, పిడికిలు బిగించినప్పుడు బొటన వేలు లోపల పెట్టేస్తాం. కడో మనిషితో చెప్తారు అంగుష్టమాత్ర పురుష అంత ఉంటాడండి. ఆయన మీద దృష్టి పెట్టండి ప్రాథమికమే. అంతఃశరీరే ఏమండి, దేహం స్థూలం కదా, పంచభూతాత్మికం కదా, దీంట్లో ఎట్లా ఉంటాడు? అంతఃశరీరే సూక్ష్మ శరీరంలో అనుకో, అంతఃశరీరే లోపల శరీరం అవునా? సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, మనసు బుద్ధి చిత్తం అహంకారం, ఈ 14 ఇంట్లో దేంట్లో ఉంటాడు? 19 దేంట్లో ఉంటాడు? ఆ అక్షుపనిషత్తులో ఎట్లా చెప్పారు, కుడికంట్లో ఉంటాడండి, కుడికంట్లో ఉంటాడండి. అంతఃశరీరే ఏమండి, అది కూడా ప్రకృతిలో భాగమే కదా, అర్థమైందా? యా, అంతఃశరీరే శరీరం కంటే లోపల ఉంటాడండి. శరీరం అంతటా ఆయనే, శరీరం లోపల అంటే సూక్ష్మంగా, సూక్ష్మంగా ఎక్కడ? ఏష ఆత్మ, ఈ ఆత్మ, ఆ ఆత్మ, ఈ ఆత్మ, ఆ ఆత్మ నాకు లభిస్తుందా అండి? ఓకే, విమర్శించాల్సిన అవసరం లేదు, పాపం ప్రాథమికంగా వచ్చాడు వాడికి కూడా నేర్పించి. ఆత్మ నీకు లభిస్తుందండి కదా, ఉన్నత సాధకుడు. ఈ ఆత్మ, ఈ అంటే ఆ కాదండి, ఈ ఆ గోడ కంటే ఈ బల్ల దగ్గరగా ఉందండి. అంటే ఈ అంటే దగ్గరగా ఉన్నది, ఆ అంటే దూరం. దేహం దగ్గర, బల్ల దగ్గర, ఆ బల్ల కంటే ఈ దేహం దగ్గరగా ఉంది. ఓకే ఓకే, దేహం దగ్గర, మనసు దగ్గర, ఆ దేహం కంటే ఈ మనసు అండి. మనసు దగ్గర, బుద్ధి దగ్గర, ఆ మనసు కంటే ఈ బుద్ధి దగ్గరగా ఉంది. ఆత్మ దగ్గర, బుద్ధి దగ్గర, బుద్ధి కూడా అదే అయిపోయింది, అన్యమైందే. ఆ బుద్ధి కంటే ఈ ఆత్మ, ఏష ఆత్మ, ఈ ఆత్మ. ఏది నువ్వేనయ్యా? నేను 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 అంటూ ఉన్నదే ఇది. తపస సత్యేన లభ్య, సత్యమే తపస్సయ్యా, సత్యము తపస్సయ్యా. నువ్వు ఎట్లయినా అర్థం చేసుకో, హే ఉపనిషత్తుతో తత్వం తెలిస్తే ఆడుకోవచ్చండి. సత్యేన లభ్య తపస, తపస్సు చేస్తే సత్యాన్ని అనుసరిస్తావు, సత్యం పలిగితే తపస్సు అవుతుంది. అర్థమైందా? ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూడు,
సత్యేన లభ్యః. నువ్వు సత్యాన్ని అనుసరిస్తే అంటే అన్నీ కరెక్టే, స్థూలంగా కూడా అసత్యం చెప్పకుండా జాగ్రత్త పడగలగాలి. నువ్వు నీ వాయిస్నే కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంక దేన్ని కంట్రోల్ చేసుకుంటావు? అబద్ధం చెప్పకపోతే పనులు జరగవండి. అంటే నువ్వు బయట ఏదో ఆలోచిస్తున్నావు, ఆయన కావాలని అనుకోవట్లేదు. నువ్వు లౌకికుడివే, ఆయన లోపల ఉన్నాడు. ఎట్లా పిస్తాడు? లౌకికుడికి దృష్టి ఎప్పుడు బయటే ఉంటుంది, ఎవడిని ఎట్లా బురిడి కొట్టించాలా అని వాడు అనుకుంటాడు. కానీ వీడి కారణ శరీరం పెరిగిపోతుంది. అర్థమైందా? సత్యేన లభ్యః, వాక్కుతోనూ సత్యం పలకాలి. రెండోది సత్యేన లభ్యః, నీకు లోపల ఏం తెలిసిందో అదే చెయ్యి, అదే మాట్లాడు. సెకండ్ థింగ్, నీకు తెలిసిందే చెప్పు, ఇతరులను నమ్మించడానికి ఏమో చెప్పుకో. ప్రశ్నోపనిషత్తులు ఎంత అద్భుతంగా ఉందో. ఋషిపుత్రులలో తెలుసు, ఒక ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన ఋషే. అయ్యా మాకు ఈ జ్ఞానం కావాలి, నేర్పిస్తావా అని అంటే, అయ్యా నాకు అన్ని విషయాలు తెలుసు కానీ ఒక్కడు తెలియదు. అవును, మహారాజులు వాళ్ళు వచ్చిన వాళ్ళు అని చెప్పి ఆయనతో కలిసి ఫలానా ఆయనకి బాగా తెలుసు ఇది గురించి, మనం అందరం కలిసి అక్కడికి వెళ్దాం నేర్చుకుందాం రండి అని అంటాడు. ఏదో ఒకటి చెప్పేసి ఉంటే కొన్ని కోట్లు కావాలంటే ఇచ్చేసిండే వాళ్ళు ఆశ్రమం కోసం. సత్యేన లభ్యః. ఎక్కడో చోట విషయం బయటపడిందంటే మొత్తం ఎగిరిపోతుంది. నీకు ఆత్మ కావాలనా? నువ్వు ఆత్మలో ఉండాలనా? సత్యాన్ని వదలకు. సత్యాన్ని వదిలితే ఆత్మ వదిలేస్తుంది. రామకృష్ణ పరమహంస వాళ్ళ నాన్నగారు మంచి రామభక్తుడు, ఆ ఊర్లో ప్రెసిడెంట్ ఏదో కేసులో ఇరుక్కున్నాడు. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి, ఈయన తప్పు చేయలేదని పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన అడిగారట, అయ్యా నువ్వు కోర్టులోకి సాక్ష్యం చెప్తే మా ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరో ఆయన వదిలేస్తారండి, ఏమని చెప్పాలి? అదో ఇలాగా చెప్పాలి, అది నిజమా అబద్ధమా? చేశాడు అనుకోనండి, కానీ నువ్వు చెప్తే వదిలేస్తారు. అరే పిచ్చోడా, నేను చెప్తే జడ్జి మీ బాస్ను వదిలేయచ్చు, కానీ నా దేవుడు నన్ను వదిలేస్తాడరా? అర్థమైందా? సత్యాన్ని అనుసరిస్తే నేను ఆత్మానే స్పృహ బయటకు వస్తుంది. నువ్వు సత్యాన్ని వదిలేస్తే ఆయన వదిలేస్తాడు, ఆలోచనలో పడిపోతావు, అది ఆయన వదిలేయడం. అర్థమైందా? ఇమ్మీడియట్గా తెలుస్తుంది. అబద్ధం చెప్పావంటే ఆలోచనలలో పడిపోతావు, అంటే నీ జీవుడుగా మారిపోయావు, ఆత్మనే అనే విషయం దూరం అయిపోతుంది. సత్యేన లభ్యః. అసలైన రహస్యం బాగా విను, నువ్వు సత్యాన్ని అనుసరించాలి. సత్యం త్రికాల అబాధితం, అవునా? మూడు కాలాలలో మార్పులకు లోను కానటువంటిది సత్యం. ఏంటి ఆత్మ? ఆత్మను అనుసరించవయ్యా, నేను ఆత్మను అనే విషయాన్ని గుర్తుంచుకోవయ్యా, ఇది సత్యాన్ని అనుసరించడం. నేను ఆత్మను అని గుర్తుంచుకో, అది మర్చిపోకుండా ఉండాలి అనుకుంటే ఈ రెండు ఆశ్రయించాలి. తెలిసిందే చెప్పాలి, తెలియంది చెప్పకూడదు, అసత్యం చెప్పకూడదు. నేను ఆత్మను అనుకుంటాను, మర్చిపోకుండా ఉండగలగా? మర్చిపోకుండా ఉండగలగా? నీకు ఆత్మయే కావాలి అని అంటే ఈ రెండు జాగ్రత్త పట్టుకో, అసత్యం చెప్పొద్దు, తెలియంది చెప్పొద్దు. గొప్ప మంత్రం దగ్గర ఉన్నాను, 2 నిమిషాలు. సత్యేన లభ్య తపస ఏషాత్మా. వినిపిస్తుందా? సత్యేన లభ లభ్య ఏషాత్మా. సత్యాన్ని అనుసరిస్తే ఇది లభిస్తుంది. ఒకటే సత్యం, ఆత్మయే అంటే ఆత్మ నిజం. నువ్వు కూడా నిజాన్ని అనుసరించాలి. నిజమైన ఆత్మ నువ్వు, ఆత్మవు, ఇది నిజం. ఆత్మ సత్యం, ఇది నిజం. నిత్యం నిరంతరం మార్పులు లేకుండా ఉండేటువంటిది ఆత్మ, అదే నువ్వు అయ్యున్నావు. ఈ నిజాన్ని తెలిసి ఇదే గుర్తించు, ఇదే భావించు, ఇదే మాట్లాడు, ఇదే అనుసరించు, అదే తపస్, అదే సత్య అనుసరణం.
सम्यक् ज्ञानेन ब्रह्मचर्येण नित्यम्। ఇది సర్వత్రే కదండి. అవును అవును అవును, నువ్వు నిజంగా సత్యాన్ని అనుసరిస్తున్నావా లేదా అని తెలియాలి అని అంటే సమ్యక్ జ్ఞానేన, పూర్ణ జ్ఞానం నీకు తెలుస్తుంది. ఏంటి అని అంటే నీకు నువ్వే గుర్తు, అక్కడ నువ్వు కానీ ఆత్మలను భావించావా, నీ మనశ్శాంతి ఇస్తుంది. నువ్వు కానీ ఆత్మలో నిలబడ్డావా, అందరూ అర్థమవుతారు. అందరి గురించి శరీర మనోబుద్ధులను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కడూ ఆత్మే అనే విషయం నీకు తెలుస్తుంది. అందరూ నమ్మట్లేదండి, వాళ్ళ స్థాయి అది. నేను పీజీ చదువుకుంటున్నాను, నన్ను ఎవడో గౌరవించట్లేదు, దాని గురించి విలువ తెలిసిన వాడు గౌరవిస్తాడు. విలువ తెలియని ఏ చదువు లేని వాడికి, నువ్వు పెద్ద కంపెనీకి ఎండి అయినప్పటికి కూడా ఈ ఊర్లో పశువులు కాసుకునేవాడు కూడా చిన్నప్పుడు నీ ఫ్రెండ్ గారు అయినాడు, వరే వచ్చావరే అంటాడు. ఎందుకు వాడికి తెలియదు నీ విలువ, అవునా? ఆవిడ తెలియదు. ఆవిడ ఏమంటావు, నేనంటే లాభం లేదు, వాళ్ళు అంతే అనుకుంది. అలాగే నువ్వు ఆత్మను అనుసరిస్తున్నావు, ఆత్మని చూస్తున్నావు, అందరూ గౌరవిస్తారులే, వీళ్ళు పని పడలేక స్వామి చెప్పే పాఠాలు వింటున్నా అనుకున్నారు. వాళ్ళ జ్ఞానం అది, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదండి వాళ్ళ స్థాయి అది. అందరూ పరమాత్మ అందరూ ఎందుకు అనుసరించరు, వాళ్ళ స్వభావం, వాళ్ళ నేచర్, వాళ్ళ స్థాయి. సో కాబట్టి సమ్యక్ జ్ఞానం నాకు అంతా తెలుసు అని కాదు, నువ్వు కళ్ళదే చూస్తూ ఉంటే ప్రపంచం ప్రతి ఒక్కడో ఆత్మయే, కానీ ఎవడికి తెలియలేదు. ప్రేమ చూపించు, జాలి చూపించు, దట్స్ ఆల్. నీకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు డిమాండ్ చేసినా కమాండ్ చేసినా నీకు అశాంతి వస్తుంది. జాగ్రత్త, సమ్యక్ జ్ఞానం కాదు, సమ్యక్ జ్ఞానం తను ఆత్మ అని అర్థం చేసుకోవడం, అలాగే ప్రపంచంలో సర్వజీవరాశులు కూడా ఆత్మీయని అర్థం చేసుకోవడం, బ్రహ్మచర్యేణ. ఇదిగో ఇతరులు అజ్ఞానంతో ప్రపంచ విషయాలు పట్టుకోవాలి వెళ్తూ ఉంటారు అర్ధకామాల వైపు. నువ్వు జాగ్రత్త, బ్రహ్మచర్యేణ బ్రహ్మాన్ని అనుసరించు. నీకు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా విషయాలను అనుసరించకు. అర్ధకామాలు అంటే కాదు, ధర్మం వెంట కూడా పడిన అడవుకో. నీకు ఆత్మజ్ఞానం ఉంది అంటే ధర్మం ఏంటంటే చెప్తారు, ఒకరు ప్రతి ఒక్కడు వస్తాడు, ఏదో బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరు బ్రహ్మచారి కోర్సులో ఉండి ఎప్పుడో ఒకసారి పుట్టిన ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, నువ్వేదో మా ఊరికి సేవ చేస్తావు అని అనుకుంటే నువ్వే మాయలో పడిపోయావే. ఎవరు మాయలో ఉన్నారు, ఎవరు మాయలో పడిపోయారు, మాయలో పడిపోయావే, ఏది మాయా ఏంటి? ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు. అర్థమైందా? అంత ఓపిక ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ఇప్పుడు స్థాయి ఇదే, బ్రహ్మచర్యేణ నిత్యం, బ్రహ్మను అనుసరించు. ఒకటి, నువ్వు ఏకాంతంగా కూర్చోండి పని ఆత్మను అనుకోవడం కాదు, ప్రపంచంలో ఇక్కడ వ్యవహారాలు వ్యవహరిస్తూ ఉన్నప్పటికి కూడా అవునా అందరూ పరమాత్మ స్వరూపమే అని గుర్తుంచుకోండగలడం బ్రహ్మచర్యం ఔన్నత్యం. రెండోది ఏంటి, నీకు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దేహ అవసరాలు మాత్రమే తీర్చుకోగలగాలి, విషయ భోగాలు వెంట పడకూడదు. మేము ఇప్పుడు ధర్మగారి కోర్సులో ఉండేటప్పుడు అమ్మగారితో అందరు కింద కూర్చొని భోజనం చేస్తున్నాం, అమ్మగారి పక్కన బోధానందం గారు ఉంటారు, మీ అందరి పక్కన కూర్చోవాలి. ఏదో కూర వడ్డిస్తూ ఉంటే అమ్మగారు వద్దంటున్నారు మాతాజీ, పక్కన బోధానందం గారు ఉండి, అమ్మా ఇది చాలా టేస్ట్గా ఉందమ్మా వేసుకోండి అట్లా చూశారు. అవసరమైంది తినాలి, టేస్ట్గా ఉంది అని కాదు, ఏ రుచిగా ఉంది అని ముక్కల దాకా తింటారా? ఒకరోజు భిక్ష గారెలు వడ్డిస్తున్నారు, వడా పాయసం, ఎవరో వడ తీసుకొని వేయబోతూ ఉంటే వద్దుదని చేస్తాడు అన్నాం, వేసేసింది వడ్డించాడు. అమ్మగారు పక్కన చిన్న ప్లేట్ తీసి అక్కడ పెట్టారు, పెట్టి చెప్తున్నారు, ఆ చెత్త ఈ చెత్త బుట్టలో వేయడం కంటే ఆ పక్క బయట ఉందే చెత్త బుట్ట దాంట్లో వేయడం బెటర్. అదేమిటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి, నిజమేనయ్యా, దానికి తెలుసా?
పరబ్రహ్మ స్వరూపాన్ని. అవును, వృధా చేయాలి అని చెప్పి నీవే చేసుకుంటే నువ్వు మర్చిపోతావు పరబ్రహ్మాన్ని, ముక్కులాగా తిన్నావు అనట్టే. అవునా? అవునా, విషయం ఎంత గొప్పదైనప్పటికీ కూడా నీ అవసరానికి మించి నువ్వు ఏది తీసుకున్నా దేవుడిని మర్చిపోతావు, ఆత్మను మర్చిపోతావు. అర్థమైందా? కాబట్టి నన్ను ఆత్మను మరిపింపజేసే ఏ విషయమైనా నాకెందుకండి? మర్చిపోకుండా ఉండగలిగేటట్లుగా ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్కటి ఉంటుంది. అవునా? ఇది పట్టుకొని ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వాములకు బోధించడానికి ప్రయత్నం చేస్తారు. నీ స్థాయిలో నువ్వు అర్థం చేసుకుంటావు. అవునా? నా స్థాయిలో నేను అర్థం చేసుకుంటా. నీ స్థాయిలో నీకు నిగ్రహం ఉంటుంది, నా స్థాయిలో నాకు నిగ్రహం ఉంటుంది. నువ్వు నేర్చుకోవడానికా ఉండేది? అది తెలియపరచడానికే. అంట తవ శిష్యేణ ధీమత, వాడు వెళ్ళాడు దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుల వారికి చెప్పినట్టు. అవునా? ఇక్కడ గుర్తుంచుకోగలగాలి. దానికేంటంటే మన గురువుగారు వైపు చూస్తే ఆయన ఆకాశం అంత హృదయం కలిగి ఉన్నాడు. ఆయన దేన్నైనా బేరు చేసే శక్తి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో గుర్తు చేయడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో తెలియజెప్పడానికే కాదు, మన స్థాయిని బట్టి నేను ఏం చేస్తే లోపల ఉన్న ఆత్మను గుర్తుంచుకో ఉండగలను, ఏమి స్వీకరిస్తే ఆత్మను గుర్తుంచుకో ఉండగలను, ఏమి వదిలిపెడితే ఆత్మను గుర్తుంచుకొని ఉండగలను. ఇదంతా బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఏదో ఒక ఇంద్రియంతో విషయాలు భోగించకుండా ఉండగలగడం కాదు. అది నిజమే, అది మాత్రమే బ్రహ్మచర్యం కాదు. సర్వేంద్రియాలలోనూ ఆత్మను మరిపింపజేసే ఏ విషయాన్నైనా దూరం పెట్టగలగడం. చలికాలం అని చెప్పి గడగడ వణుకుతున్నాడు, కింద పంచి మాత్రమే ఉంది అని రామకృష్ణ పరమహంసకు ఆ దేవాలయం యజమానికి మంచి కాశ్మీర్ షాల్ తీసుకొని వచ్చి ఇచ్చాడట. ఏ తీసుకొచ్చి కప్పాడు, చాలా బాగుంది ఆ దేవాలయం, చాలామంది పనిచేస్తుంటారు, వచ్చే భక్తులకు అందరికీ చూపిస్తున్నాడు. లేదుగా బాబుగారు నాకు షాల్ తీసుకొచ్చాడు, షాల్ తీసుకొచ్చాడు, షాల్ తీసుకొచ్చాడు, అందరికీ చూపిస్తూ ఉన్నాడు. కానీ అరగంట అయ్యేటప్పటికి లోపల ఏదో వేదన పుట్టింది. ఏమైంది అర్థం కాలేదు, లోపల మణుతూ ఉన్నట్టు వేదన పుట్టింది. ఏమైంది ఏమైందా అని అలా పక్కన అమ్మా ఏమిటి ఇది అని అంటే లోపల స్ఫురించిందట, నన్ను తలుసుకుని అరగంట అయింది కదా నువ్వు నన్ను మర్చిపోయి అని. ఏమైందంటే షాల్ని తలుసుకుంటున్నాడు. అర్థమైందా? ఎవరు జపం చేస్తున్నారు అరగంట నుండి? షాల్ జపం చేస్తున్నారు. షాల్కి నీకు జ్ఞానం ఇస్తుందా, సుఖం ఇస్తుందా? అవునా? సో అర్థమైంది, ఓసి పాపిష్టి షాలువా, నీది ఎంత మాయే, నన్ను అమ్మగారినే మర్చిపోయేటట్టు చేసావా. పట్టుకున్నాడట, ముక్కలు ముక్కలుగా చించి పారేశాడు, తీసుకెళ్ళిపోయా గంగానదిలో బురదలు వేసి తొక్కేశాడట. అర్థమైందా? బ్రహ్మచర్యం అదే అయ్యా. బ్రహ్మచర్యం అంటే విచిత్రంగా ఉందిగా. అవునా? బ్రహ్మను మరిపింపజేసేది బ్రహ్మచర్యం కాదు, నిరంతరం బ్రహ్మభావాన్ని గుర్తు చేసేటువంటిదే బ్రహ్మచర్యం. దాన్ని నిత్యం అనుసరించాలి. అలాగ అనుసరించిన వాడికి అంతఃశరీరే తన లోపలనే అని. శరీరం అంటే ఈ దేహం లోపల కనిపిస్తుంది అని కాదు, ఎక్స్రే తీస్తే కనిపిస్తుందా అండి, స్కాన్ చేస్తే కనిపిస్తుందండి? నో నో నో, నీకు లోపలే తెలుస్తుంది. జ్యోతిర్మయోహి, జ్ఞానస్వరూపమైన వాడు ఏదో బల్బులాగా లోపల మినుకు 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 మిని వెలుగుతూ ఉంటాడు అని కాదు. అవునా? నో, జ్యోతిర్మయ జ్ఞానస్వరూపుడైన వాడు శుభ్ర, ఒక్కడే ఉన్నటువంటి వాడు. యతయః, నిరంతరం యత్నశీలు, విషయభోగాల వైపు ఆలోచనలు పోనివ్వకుండా నిగ్రహించుకున్నటువంటి వాడు, నిరంతరం ఆత్మతత్వాన్ని గుర్తుంచుకుంటూ ఉన్నటువంటి వాడు. యత్నశీలవాన్ మునిహి, ఎవడయ్యా యతి? యత్నశీలుడు ఏంటి? నిరంతరం మనసు లేస్తే ప్రపంచమే గుర్తొస్తుంది, ఆత్మను గుర్తుంచుకుంటే మనసు ఆగిపోతుంది. అర్థమైందా? ఆత్మజ్ఞానం ఉంది అంటే మనసు లేదు అని, అదో ఇదో ఏదో ఒకటో ఉంటుంది. చూడండి, పరధ్యానం, పరాధ్యానం,
ఎప్పుడు చెట్టు కింద కూర్చొని అట్లాగా చూస్తూ ఉండేవాడట ఒక శిష్యుడు. గురుగారు వచ్చారు, ఎరా ఏం చేస్తున్నావు? ఏం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానండి అని. ఓహో అలా అని గురుగారు వెళ్తున్నాడు, పక్కన మేనేజర్ ఉన్నాడు అందుకున్నాడు, ఇవన్నీ తిక్క తిక్క మాట్లాడతాడండి, ఏ పని చెప్పినా చేయడండి. గురుగారికి ఆఫీస్ దాకా చెప్పుకుంటూ 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 వెళ్తూనే ఉన్నాడు. అవునా, ఏం చేయాలి? ఏం చేయట్లేదండి, ఏం చేయట్లేదా? అదేనండి, ఏం చేయకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారండి. చెప్పండి ఇప్పుడు, పనే కాదా ఇది? సో కాబట్టి ఏతాయ్యా, ఆత్మను గుర్తుంచుకోవడానికి మొత్తం అన్ని పనులు సమన్వయం చేసుకున్నటువంటి వాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియహ అని అన్నారు ధ్యానయోగంలో మొదటి శ్లోకంలోనే. భగవద్గీత 6వ అధ్యాయం మొదటి శ్లోకం, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ, కర్మఫలాన్ని ఆశించకుండా చేయాల్సింది చేస్తూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, మోక్షం కావాలి అనుకున్నటువంటి వాడు బ్రహ్మతత్వాన్ని గుర్తు చేసుకోవడానికి కృషి చేయాలి. అలాగా కృషి చేయడంలో శరీరం మనోబుద్ధులు ఆగిపోతుంటాయి, లేదా శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం ఆగిపోతుంది. ఏతాయాహ క్షీణ దోషాహ, దోషాలు పోయినవాడు. ఏం దోషాలండి? ప్రపంచం కావాలనే భావమే దోషం. దానికి కారణం లోపల నేను ఈ దేహం అనేది మహాదోషం. నేను ఈ దేహము అనుకునే భావం ప్రపంచం వైపు పరుగులు తీసేటట్టు చేస్తుంది. నేను ఆత్మను అనుకునేటువంటి జ్ఞానం బ్రహ్మంలో స్థిరంగా నిలబెడుతుంది. క్షీణ దోష అంటే నీలో దోషాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో నీ మనసు అంత పరుగులు తీస్తూ ఉంటుంది. నీలో దోషాలు ఎంత తగ్గుతూ ఉన్నాయో నీ మనసు అంత స్థిమిత పడుతూ ఆత్మ గుర్తొస్తూ ఉంటుంది. కొంతమంది ఉంటారు బడుద్దాయిలు, ఇంట్లో వాళ్ళు రోజుకు 4 గంటలు తిట్టినప్పటికి కూడా ఏం పడుచుకోరు, ఏం మనం అంతా తామరాకు మీద నీటి మీదలాగా ఉంటామండి, సిగ్గు మనం లేకుండా. అదే ఊరకుక్కలాగా బతకడం కాదు జీవితం అనంటే, తనకంటూ నిర్దేశింపబడినటువంటి ఒక మార్గం. ఏదైతే సాధకుడు అయితే, లేదా సాధ్యాన్ని అందుకున్నవాడండి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదయ్యా, కాలు మీద కాలు వేసుకొని ఆత్మననే భావంలో నిలబడు. ప్రపంచం అంతా దాసోహం ఉంటుంది. నీ గంధం ఉంటే నేను అలాగే ఉంటున్నానంటే నిరంతరం నిజంగా నీకు ఆ స్థాయి వచ్చిందంటే దేహాన్ని నిరంతరం ఉపయోగిస్తావు. అది కూడా గుర్తుంచుకోవాలి. ఆత్మరతి ఆత్మక్రీడ క్రియావా, నువ్వు ఇతరులతో నేను ఇట్టున్నాను అని చెప్పడం కాదు, నీ స్థితి ఇతరులకు కనిపిస్తుంది. క్లాసు స్టార్ట్ అయ్యే ముందు కృష్ణుడు దగ్గరికి వెళ్ళాడు, దేవ గృహంలో చక్కగా పూజ చేస్తున్నారు, వరలక్ష్మణతో వ్రతమంతా చేశాడు, ఆ ఇతరం చూస్తుంది. ఆ కృష్ణుడు చాలా ఇష్టంగా పూజలు చేస్తారు, ఇష్టంగా, భక్తి భయం అనేది కాదు, అత్యంత ఇష్టంగా పూజ చేస్తారు. ఆయన ఒక్కొక్క రోజు ఒక కథను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నట్టు, ఎలా ఉన్నాడు ఆయన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భావం చేస్తున్నారు, చూస్తూ ఉన్నట్లే చూస్తూ. నిజమా అబద్ధమా? ఇది నిజమని 100% గుర్తుంటే నిరంతరం అడగాలి, అయ్యా నన్ను ఒక స్టెప్ పైకి లాగు, దానికి అనుగుణంగా నాకు బోధన చెయ్యి, అడగగలగాలి. అప్పుడు దోషాలు వెళ్ళిపోతూ 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 వస్తాయి. ఆత్మకు దగ్గర అయ్యే కొద్దీ కళ్ళలో ఆత్మ కనిపిస్తుందంటే కనిపిస్తుంది, కళ్ళలో కనిపిస్తుంది, ముఖం అంతా కనిపిస్తుంది, షైనింగ్ దానివల్ల వస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీనం, గ్లో అండ్ లవ్లీనం పూసుకుంటే కాదు ముఖం మీద వెలుగు వచ్చేది. అవునా? దైవభావం ఎక్కడైతే వస్తుందో ముఖం తక్కువ వస్తుంది, ముఖంలో నవ్వు వస్తుంది, ముఖంలో వెలుగు వస్తుంది, ముఖం నిండా ఆత్మ కనిపిస్తుంది. క్షీణ దోష, అప్పుడు అందరూ ఆయనలాగానే కనిపిస్తారు. యతయహ వాళ్ళు ఇది అయ్యా, నువ్వు ఆత్మవే, ఇది నమ్ము, దానికి అనుగుణంగా శరీరమును బుద్ధులు నడిపించుకో. అందరిలో ఉన్నది నేను అనేవాడే, ఆయన్నే అనుసరించు. ఆయన లోపల నుండి వెలుగుల్ని విరజిమ్ముతాడు, మనసులో ఉన్న దోషాలు వెళ్ళిపోతాయి, ఆత్మగా స్థిరపడతావు. తదోస్తు హరి ఓం.
ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम।